నవ్వుల రాజు రాజుబాబు గారికి బాలుగారు పాడినటువంటి పాటలన్నీ సూపర్ హిట్లే. స్వరకర్త ఎవరైనా కావాలనే పాడించేవారు బాలుగారి చేత రాజుబాబు గారికి. ప్రేక్షకులు కూడా బాలుగారు పాడినటువంటి అలాంటి హాస్యగీతాల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఆ పాట రేడియోలో కానీ టీవీలో కానీ ఎక్కడొచ్చినా కూడా చెవులు రిక్కించి మరీ మనం వింటూ ఉంటాం. ముగ్గురమ్మాయిల చిత్రంలో టి చలపతిరావు గారి దర్శకత్వంలో ఆరుద్ర గారు రాసిన పాట అలాంటిదే. బాలుగారికి ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే ఆ పాట వింటే మీకే గుర్తొస్తుంది, అర్థమైపోతుంది. ఆ పాటను తానే పాడతానంటూ వేదికపైకి వస్తున్న వారు ఇప్పుడు శ్రీ మనో గారు. అబ్బబ్బా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా. ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా. నువ్వు పక్క పక్కగా ఉంటే స్వర్గం దున్నేస్తా, నువ్వు పక్క పక్కగా ఉంటే నే స్వర్గం దున్నేస్తా. నువ్వు కనబడకుండా పోతే బాల్చి తన్నేస్తా. ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొందే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా. నీ జడపెన్ను నా తలరాతకు పెన్ను, నీ సిగ పువ్వు అదేమిటమ్మా ఆ భుజ భుజ రేకుల లవ్వు. నీ చిలిపి బిడియం అమృతంలో ఊరిన వడియం, నీ పెదవులు రెండు నా మొక్కుకు దొండ పండ్లు. ఓహో, రోజా తెగవు కిరిబి కిరి అవుతున్నాడు రాజా. ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా. అయ్యమ్మయ్యి లేడి కళ్ళు వేస్తాయి నాకు సంకెళ్ళు, నీ లేత ఒళ్ళు చూస్తే నాకు ఎక్కిళ్ళు. నీకు నేను ముద్దుల బంది, నన్ను పెట్టకే ఇబ్బంది. నేను నీకు ముద్దుల బంది, నన్ను పెట్టకే ఇబ్బంది. ఆహా, నీకంత చలగాటం నాకెంతో ఇరకాటం, నీకంత చలగాటం నాకెంతో ఇరకాటం. ఓహో, రోజా తెగవు కిరి బిక్కిరి అవుతున్నది రాజా. అందాలవో రామ చిలుక, నేను అవుతున్నానెందుకో తికమక. ఈ దేవదాసు లైలా వేనా ఓ లైలా, ఈ మజును పార్వతి వేనా ఓ పారు. అయ్యో బుల్బుల్, నాకెందుకే ఈ ట్రబుల్.